హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు ఎంతో ఇష్టమైన మెగా ర్యామ్ తోనైతే మీ ముందుకైతే వచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేకుండా అయితే స్టార్ట్ చేద్దాం. సో పార్టిసిపెంట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మన హల్క్ బాబాయ్, అండ్ సెకండ్ చూసుకుంటే మన బుడ్డి డోరేమాన్, ఆ పక్కనే మన డెడ్ పూల్, అందరికి తెలిసే ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటాడు. తర్వాత సూపర్ మ్యాన్, తర్వాత బుడ్డి సించాన్ గాడు, మన తీట సించాన్ గాడు, తర్వాత నోబితా, తర్వాత మన బెంటన్, రెడ్ హల్క్, స్పైడర్ మ్యాన్, గోకు. సో వీళ్ళే మన పార్టిసిపెంట్స్. ఈ రోజు వెనక చూస్తున్నారు కదా బైక్స్, ఎంత మంది ప్రజలు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టిసిపెంట్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి. మేము కూడా వస్తాం మెగా ర్యామ్ చూస్తామంటే వాళ్ళని అయితే తీసుకొచ్చాను. సో మన నోబితా గడ అయితే బైక్ మెగా ర్యామ్ పెట్టామని చెప్తే నేనైతే కేటీఎం అయితే తెచ్చేసిన వాని కోసం. వానికి కేటీఎం అంటే మస్తు ఇష్టం. సో బైక్ చూసుకుంటే ఒక్క బైక్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసేది కదా ఎంత పెద్ద బైక్ ఉందో ఇక్కడ. బైక్సే కాదు, చాలా పెద్ద పెద్ద కార్లు అయితే పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్టయితే బుగాటి ఉంది, ఫెరారీ ఉంది, ల్యాంబోర్గిని, బెంజ్, బిఎండబ్ల్యూ. నాకు కూడా ఈ ర్యాంప్ మొదలు పెట్టాలని చాలా ఆతృతగా ఉంది. త్వరగా అయితే స్టార్ట్ అయితే ఈసారి నేను పోతాను ఫస్ట్, నేనే స్టార్ట్ చేస్తాను ఈ రోజు మెగా ర్యాంప్. సరేనా, ఈ రోజు బెన్ను సత్తా చూపించాల్సిందే. ప్రతిసారి నన్ను ఎక్కిరిస్తా ఉంటారు గా ఈ సించాన్ గాడు, డోరేమాన్ గాడు. ఈ రోజు చూడు నేను చేసే మెగా ర్యాంప్ ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. అరే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఏంటి నువ్వు మెగా ర్యాంప్ చూడవా? ఏ మెగా ర్యాంప్ చూడవా? ఏందో ఏమో వాడు. ఆహా, నాకు ఎంతో ఇష్టమైన కేటీఎం బైక్ ఉంది ఇక్కడ. చూసారుగా సౌండ్ ఎట్లా బాగుస్తుందో. జోక్ చేసిన బ్లాక్ మామే, ఉత్తైన భయపడతావు నువ్వు. అమ్మ బాబో, ఈ మెగా ర్యాంప్ ఇంత పెద్ద లోతుగా ఉంది ఎందబ్బా. ఏ చూసారా నా కేటీఎం ఎంత స్పీడ్ పోతుందో, 200 స్పీడ్ పోతుందబ్బా. బెన్ టెన్ 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 డిరిడిరిడిరిడి. ఓరి భగవంతుడా, ఏంట్రా ఇది? సముద్రంలో పడతానా ఏంటి? అయ్య బాబో కింద పడద్దు. అమ్మ 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 బాబో, ఎర్రే బాబోయ్, అమ్మ బాబో, ఏంట్రా ఇది? ఇంత సేఫ్ గా ల్యాండ్ అయినా నేను. చూసారా నా చెమటలు ఎంత వచ్చాయో, ఆ భయానికే బట్టలు అన్ని తడిసిపోయినారా బాబు. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, అండ్ కమెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ బెంటన్ అని కమెంట్ చేయండి ఓకేనా. పోయినసారి మెగా ర్యాంప్ అయితే 3000 లైక్స్ అయితే కంప్లీట్ చేశారుగా, ఈసారి అయితే 5000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఓకేనా. ఓకే ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి ఓకేనా. మీరు చేస్తారులే నాకు తెలుసు, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. సరే నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో. ఇంకెవరు వస్తారు రా బెంటన్, నేనే బ్లాక్ మామే వస్తున్నాను, అందరు తప్పుకోండి. ధీరా 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 ధీరా, ఏంట్రా స్పైడర్ మ్యాన్, నువ్వు అన్నం తింటలేవారా? ఉత్తైన పడిపోతున్నావు. సరే మన సించాన్ గాడు కేటీఎం తీసుకున్నాడు కాబట్టి మనం ఏదైనా స్పెషల్ బైక్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి అబ్బా, ఇక్కడ ఇన్ని బైకులు ఉన్నాయి అబ్బా. అమ్మ బాబో, ఈ బైక్ తీసుకుందామా? వామ్మో, ఇది బైకా కారా? అరే ఈ బైక్ కాదురా, రే ఇది కాదురా ఆ బైక్. వామ్మో, ఈ బైక్ కి 3 చక్రాలే ఉన్నాయా? రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతున్నాడు బ్లాక్ మామయ్య. ఇది ఫెరారీ కార్ లెక్కున్నది అబ్బా, ముందు 2 గన్నులు ఉన్నట్టున్నాయి అబ్బా. హెల్మెట్ అయితే పెట్టుకోవాలబ్బా. వీళ్ళు సూపర్ హీరోస్, వీళ్ళకి ఏం దెబ్బలు తాకో, నాకైతే పచ్చడి పచ్చడి అయిపోతుంది మరి. వామ్మో, ఏంట్రా బెంటన్ గాడు అంటే నేను నమ్మనే నమ్మలేదు. అమ్మ బాబు, ఏంట్రా ఇది? 150 స్పీడ్ పోతుంది బైక్. ధీర ధీర ధీర, బ్లాక్ మామయ్య వస్తున్నాడు, అందరు జరగండి రా. వామ్మో, ఏంట్రా నేను సముద్రంలో చెట్ చెట్ చెట్. ఏ అరే సారీ సారీ సారీ, బై మిస్టేక్ గా దునికేసానబ్బా నేను. అమ్మ బాబోయ్, బతికేనబ్బా. అరే ఏంట్రా నా బైక్? అయ్యో బాబో, ఏంట్రా నా బైక్ పోతుంది ఎక్కడికో? టైం కి పారాషూట్ ఉంది కాబట్టి బతికాను. అయ్యో బాబో, ఏంట్రా నా బైక్ మాయమైందా, ఉందా లేదా సముద్రంలో? అరే బాబు, ఏంట్రా ఇది? ఆగడే ఆగట్లేదు. వామ్మో, ఎండ కొడుతుంది, హెల్మెట్ తీయాలి. అయ్యో బాబో, నా బైక్ ఏదరా బాబు? వామ్మో, నా బైక్ ఇంత రోడ్డు మధ్యలో వచ్చి పడిపోయిందే. బెంటన్ గాని దాడదాం అనుకున్నానే, బెంటన్ గాని కంటే వెనకనే పడ్డాను. బెంటన్ గాడు అక్కడ ఎక్కడో పడిపోయి ఉన్నాడు. ఏంట్రా ఇది? నా బైక్ మీద ఏదో చక్రం తిరుగుతుంది. ఏంట్రా ఇది? నువ్వు బైక్ అని, నువ్వు బైక్ అకారా? వేస్ట్ గా తీసుకున్నా కదా ఈ బైక్ నేను. అసలు పర్వంతా పోయింది. బెంటన్ గా నన్ను దాడతాను అనుకుంటే ఫస్ట్ పార్టిసిపెంట్ ని కూడా దాడలేకపోయానే నేను. సరేలే పోతే పోని అని కానీ నేను చెప్పడం అయితే మర్చిపోయాను. నేనైతే గెలిచిన వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఎండింగ్ దాకా చూసేయండి. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా. జై బాలయ్య, ఈ డోరేమాన్ గడుస్తున్నాడు ఈ రోజు మెగా ర్యాంప్. ఈ డోరేమాన్ గెలవలేదు అనుకో, చూడండి మీరే ఎలా గెలుస్తానో ఈ రోజు. పోయినసారి బస్ ర్యాంప్ చూసారు కదా మీరందరూ, అందులో నేనే గెలిచాను. ఆ రోజు ఎలా గెలిచానో సేమ్ ఈ రోజు అలానే గెలుద్దామని చెప్పేసి. ఏదో బానా కారు ఇక్కడ ఉంటుందే బ్లాక్ మామే. అసలు అబ్బా ఏంటబ్బా, ఆ రోజు నేను గెలిచిన కారు ఇక్కడ పెట్టలేదు అనుకుంటాగా మన బ్లాక్ మామే. ఆడే ఉంది, బిఎండబ్ల్యూ ఉంది, ల్యాంబోర్గిని ఉంది, ఎక్కడ ఉంది బాయ్య బాబా? ఇదే 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 ఇదే
ఈ రోజు ఈ కార్ తో నేనే గెలవాలి. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కమెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ డోరేమోన్ అయితే కమెంట్ చేయండి. నేనైతే కార్ అయితే తీసేసాను. అయ్యా బాబోయ్, ఏం పర్లేదులే, పాపకి అయితే పారాషూట్ ఇచ్చేసాను నేను. ఈ వెనక చూస్తున్నారు కదా ఎంత పెద్ద రాకెట్ ఉందో, మీరు పోయినసారి వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. ఏ అందమైన వామ్మో, ఏంటి మిసైల్ వామ్మో, పెంచినట్టున్నాడుగా స్పీడ్. ఇప్పుడు చూడండి గాయస్, నేను ఎలా తీసుకెళ్తానో. వామ్మో వామ్మ, నా కారు చిత్తు చిత్తు అవ్వడం, చిత్తు చిత్తు అయిపోతుందబ్బా, గ్యారంటీ 100%. వామ్మో, అరే నీళ్ళల్లో పడతాను అనుకుంటాగా. వద్దు వద్దు వద్దు, నాకు ఈ కారు కావాలి. అయ్యో బాబో, ఏంట్రా చెట్టు గుద్దుకున్నాను. అయ్యయ్యో, ముందు పాట అంతా టొప్పలేసిపోయిందిగా. అమ్మ బాబో, మెల్లగా దిగరే అమ్మ. బెంటని దాటలేకపోయానబ్బా. చాచాచా, బెంటని గడు ఏడున్నాడబ్బా, బెంటని గడు అక్కడెక్కడో కింద పోయినట్టున్నాడే. కనీసం మన బ్లాక్ మమ్మీ దాటానుగా. థ్యాంక్ యూ, చాలు నాకు అది మాత్రం చాలు. బ్లాక్ మమ్మీని ఎక్కడానికి ఇది ఒక్క పాయింట్ ఉంటే చాలదా? పిల్లలు, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో చూసేయచ్చు మీరు. అప్పుడు బాగుంటుంది కదా. నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో? పిల్లలు, నేను రావడం ఇదే ఫస్ట్ టైం, సో కాబట్టి మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏరా నోబిత, ఏం చూస్తున్నావు? అరే షించాన్ గా, అరే గ్రీన్ ఆల్ గా, అరే నిన్ను అమ్మ బాబో, ఏంట్రా నేనే పడిపోయాను. అమ్మ బాబో, ఈ గ్రీన్ ఆల్ గార్డ్ చాలా పవర్ఫుల్ అనుకుంటా. మనకెందుకులే, మనమైతే ఏం తీసుకుందాం అబ్బా, మన సైజ్ కి ఏ వెహికల్ పెట్టాడబ్బా బ్లాక్. ఈ బ్లాక్ మామేని ఏం చేస్తానంటే, నెక్స్ట్ టైం ఈ బ్లాక్ మామేని కిడ్నాప్ అయితే చేస్తాను. అబ్బా ఏందబ్బా ఈడ, ఏం తీసుకుందాం ఇప్పుడు? అమ్మ బాబో, ఈ కేటీఎం తీసుకుందామా? వద్దులే, కేటీఎం తీసుకుందాం. పద పద పద, ఏంటి నవ్వుతున్నారు? గ్రీన్ ఆల్ కు చెప్పింది నిజమేనా? అయితే గాలికి ఎప్పుడు బైక్ నడిపినా మీరు అందరు నవ్వుతారా? మరి ఏం చేద్దాం అబ్బా, నాకు సరిపడే వెహికల్స్ ఇక్కడ ఏం పెట్టలేదు, అందుకే నేను ఇలా. అయ్యో బాబో, ఏంట్రా వీలు చెప్తున్నాను అబ్బా నేను. ఈ రెడ్ హల్క్ ఈ రోజు గెలుస్తాడు చూడండి మీరే పక్క. అయ్యో బాబో, ఏంట్రా ఇది ర్యాంప్? అయ్యయ్యో, అటెటో పోతున్నానే. అయ్యో బాబో, ఏంట్రా? అయ్యయ్యయ్యో, అమ్మ బాబో, ఈ కార్ ఏం కాలేదు. అయ్యయ్యో, ఏంటిది? చూసారుగా ఈ రెడ్ హల్క్ ఎంత స్మూత్ గా ల్యాండ్ అయిపోయాడు. మరి అట్లుంటే అది ఈ కేటీఎం బైక్ వేస్ట్ గా తీసుకున్నాను. ఈ కేటీఎం బైక్ వేస్ట్, కనీసం బ్లాక్ మామేన్ దాటానో దాటలేదో నాకే తెలియట్లేదు. ఇప్పుడు పిల్లలు, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఏంట్రా, ఏం కావాలరా నీకు? ఏంట్రా నా దారి కడ్డుకు వస్తా? అయ్యో బాబో, ఏంట్రా నెట్ తీసుకోవుతున్నారు రే? అమ్మ బాబో, అయ్యో అయ్యో బాబో, నా చర్మం అంతా పోయి రక్తం అంతా పడిపోయింది. అయ్యో బాబోయ్, ఏంట్రా ఇది? నేనే ఇక్కడ స్ట్రాంగెస్ట్ అనుకుంటే ఇక్కడ ఉన్న జనాలు కూడా. అయ్యో బాబో, అయ్యో అయ్యో, వద్దులే వద్దులే, నువ్వు అయితే వెళ్ళిపో, మళ్ళీ కుదుతావా ఏంటి నువ్వు కూడా? అమ్మ బాబో, ఏంట్రా ఇది? వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు సార్లే, గానీ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన గంట సింబల్ కొట్టి ఆల్లో అయితే పెట్టుకోండి, ఓకేనా? ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో చూసేయచ్చు, ఓకేనా? ఈ బ్లాక్ మామి ఎక్కడ ఉన్నాడు అబ్బా? కెమెరా ఓపెన్ చేసి జూమ్ చేసి అదిగో, చూసారా మీరు? అక్కడెక్కడ ఉన్నాడు బ్లాక్ మామి, అక్కడెక్కడ పోస్టర్ ఒప్పిస్తుంది కదా. అమ్మయ్యా, కనీసం బ్లాక్ మామీనైనా దాటేనబ్బా. చా, బెంటని దాటలేకపోయాను కానీ. నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో? హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? నేనే స్పైడర్ మ్యాన్, నేను అందరికి చాలా ఇష్టం కదా, నాకు తెలుసు. పిల్లలందరికి నేనే ఇష్టం, స్పైడర్ మ్యాన్ అంటారు నన్ను. వామ్మో, ఏడ స్కూటర్ ఉందే. వామ్మో, ఏంటిది? కానీ ఏం తీసుకుందాం అబ్బా? మెగా ర్యాంప్ కంప్లీట్ చేస్తే గిఫ్ట్ అని చెప్పాడు బ్లాక్ మామయ్య, కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదే. పిల్లలు, మరి నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మెగా ర్యాంప్ తో, అది కూడా కాబట్టి మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? అండ్ పక్కన గంట సిబ్బల్ కొట్టి కూడా ఆల్ అయితే పెట్టుకోండి. అమ్మ బాబోయ్, నేనైతే బిఎండబ్ల్యూ కార్ అయితే తీసుకున్నాను. ఒక్క నిమిషం, ఆపు. పిల్లలు, మరి నేను నిజంగానే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కమెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ స్పైడర్ మ్యాన్ అనేది కంబైన్ చేయండి ఫాస్ట్ గా. మరి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో తెలియాలిగా మన బ్లాక్ మామయ్యకి. ఈ రోజు గెలిచేదైతే నేనే. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ బిఎండబ్ల్యూ కార్ చాలా బాగుంది. ఈ బిఎండబ్ల్యూ కార్ డామేజ్ అవ్వకుండా. అయ్యో బాబో, ఏంట్రా ఇది? కార్ ఇంత స్పీడ్ పోతుందా? ఈ స్పైడర్ మ్యాన్ వచ్చాడు చూడు లాస్ శాంటోస్ లోకి. అయ్యో బాబో, ఏంట్రా ఇది? బిఎండబ్ల్యూ కారు ఉందా పోతుందా, ఉంటదా పోతుందా, ఉంటదా పోతుందా? అయ్యో బాబోయ్, నా కారు, నా కారు. అయ్యయ్యో, స్టంబానికి గుద్దుకున్నానే. అయ్యో బాబోయ్, నా కారుకి. చా,
ఇది ప్లాస్టిక్ సామానానికి అమ్మినా తీసుకోడే, ఇప్పుడు ఇంత గలీజ్గా అయిపోయింది చూస్తున్నారుగా. ఈ బిఎండబ్ల్యూ కార్ అంటే ఎవడన్నా నమ్ముతారా అసలు? అయ్యో కానీ ఏం పర్వాలేదు, నేనైతే రిపేర్ అయితే చేసుకొని వాడుకుంటాను ఈ కార్ని, ఏమంటారు? వామ్మో వెనక కూడా చిత్తు చిత్తు అయిపోయిందే. చచ్చా ఏం పర్లేదు, రిపేర్ చేసుకుంటాను. కానీ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, ఓకేనా? నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో. ఇంకెవర్రా రే సాలిడు పురుగు స్పైడర్ మ్యాన్ గా, నేనే షిన్చాన్, సూపర్ హీరో షిన్చాన్. ఏంట్రా రే, ఏ హల్క్ బాబాయ్, నేను గెలుస్తాను ఈ రోజు. ఏ అరే డెడ్ పూల్, అరే అరే సూపర్ మ్యాన్, అర్రే నోబితా, అర్రే సారీ. అయ్యో సారీ, ఏంటంటే నిన్న బూస్ట్ తాగిన కదా గ్లాస్ మొత్తం, ఏమన్నా బలం పెరిగిందా అని చెక్ చేసిన అంతేగాని ఏం అనుకోండి. అమ్మ బాబు ఏంటిది, నీ కేటీఎం తీసుకోవాలా? మన డోరేమన్ గడ్ కేటీఎం వద్దులే, డోరేమన్ గడ్ కాదైనా తీసుకున్నది. వామో ఏంటిది, మన డోరేమన్ గడ్ తీసుకున్న కార్ కి మిసైల్ ఉంటది కదా, ఈ బైక్ కి కూడా మిసైల్ ఉంది. అయ్యో బాబోయ్, అంటే నాకు తెలిసి మన డోరేమన్ కార్ కి మిసైల్ తోని స్పీడ్ గా పోతుంది కదా, అలానే మనది కూడా పోతుంది అనుకుంటా. కానీ నాకైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరైతే ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే వెళ్తున్నాను, ఈ షిన్చాన్ గాడ్ వెళ్తున్నాడు రా బాబు. మ్యూజిక్ వేసుకోండి. వద్దులే మ్యూజిక్ ఎందుకు, కానీ నేనే పాట పాడతా. ఏ ధీరో ధీరో ధీరో, వామో మిసైల్ ఉంది రో, ఈ షిన్చాన్ గాడు వామో. కింద భూమి పైన ఆకాశం, ముందు చూస్తే నీళ్ళు వామో, నేను సముద్రంలో పడిపోతున్నాను. ఆపరే పాట ఆపరా, నువ్వు భగవంతుడా? అయ్యో బాబు నేనైతే దునికేసాను. అయ్యో బాబు ఏంట్రా, నా బైక్ ఎక్కడెక్కడో సముద్రం మధ్యలో పడిపోయింది. అయ్యో బాబు నేనైతే పారాషూట్ అయితే ఓపెన్ చేశాను. అమ్మమ్మమ్మ ఇక్కడ కింద చిన్న ఐలాండ్ లెక్క ఉన్నాయి కదా, ఐలాండ్ లోనైతే నేను ల్యాండ్ అవుతానా ల్యాండ్ అవ్వనా, ల్యాండ్ అవుతానా ల్యాండ్ అవ్వనా? అయ్యో బాబు ల్యాండ్ అవ్వాలి అవ్వాలి అవ్వాలి. అమ్మయ్యా అబ్బా, ఎడ్జ్ వరకు వచ్చి కరెక్ట్ గా ల్యాండ్ అయ్యాను అబ్బా. కానీ నా మిసైల్ బైక్ అయితే సముద్రంలో పడిపోయింది అబ్బా. ఏం పర్లేదు, మనమైతే మన షిప్ ఉంది కదా, కనీసం అయితే దాటానుగా. అందరినీ బెంటన్ గడ్ ఎక్కడ ఉన్నాడబ్బా, అందరినీ దాటాను కాబట్టి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో. ఏంటి షిన్చాన్ అక్కడ ఎక్కడో దూరంగా పడిపోయాడు. అమ్మ బాబోయ్, బెంటన్ షిన్చాన్ ఇప్పుడు లీడింగ్ లో ఉన్నారు, నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు. అమ్మ బాబోయ్ ఎలా ఇప్పుడు, నేను బైక్ తీసుకోవాలా కార్ తీసుకోవాలో? అమ్మ బాబోయ్ ఇక్కడ చాలా బైకులు కార్లు ఉన్నాయే, ఏం తీసుకుందామబ్బా ఈ రోజు? ఎలా అయినా నిన్ను దాటాలి. అమ్మ బాబోయ్ ఈ బెంజ్ కార్ తీసుకోవాలా? వద్దులే మనం ఏదన్నా వెరైటీగా తీసుకుందాం. అమ్మ ఈ రెడ్ కలర్ ఏదో విచిత్రంగా ఉందే. బ్లాక్ మామయ్య నే నిన్ను దాడతాను చూడు ఇప్పుడు. పిల్లలు మరి మీరు, అయ్యో బాబోయ్ కేటీఎం బైక్ ని గుద్దేశాను. అయ్యా ఏమనుకోకండి, మీరు నెక్స్ట్ తీసుకోండి, దాని ఏం ఖరాబ్ కాలేదు. గానీ మీకు ఎవరైనా నోబిత ఫ్యాన్స్ ఉన్నారా చెప్పండి, నోబిత ఫ్యాన్స్ ఉంటే హ్యాష్టాగ్ నోబిత అని కమెంట్ చేయండి. అయ్యో బాబో ఏంట్రా ఇది, ఇంత పెద్ద ర్యాంప్, నేను షిన్చాన్ గారిని దాటలేకపోవచ్చు. అయ్యో బాబోయ్ కనీసం మన బ్లాక్ మామిన్ దాటాలబ్బా. వామ్మో ఏంటిది ఇంత గాల్లో, అయ్యయ్యో నా స్పెడ్స్ జారిపోతున్నాయి, నా స్పెడ్స్ జారిపోతున్నాయి, నేను ఆరన్ కొడుతున్నాను ఇంటి అప్పటి నుంచి. అయ్యో బాబోయ్, అమ్మయ్యా నేనైతే ఏ డ్యామేజ్ తగలకుండానైతే కింది దాకా వచ్చాను. అయ్యో బాబోయ్, అమ్మయ్యా థ్యాంక్ యూ. మరి మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. వామ్మో ఏంటి వీళ్ళు, పిల్లలా పిడుగులు. అయ్యో బాబో ఏంట్రా వీళ్ళు ఇంత స్పీడ్ గా వెళ్ళారు. ఆ షిన్చాన్ గాడ్ అయితే మొత్తం ఐలాండ్ లో పడిపోయాడు, వాని బైక్ అయితే మొత్తం ఓషన్ మధ్యలో అయితే పడిపోయింది. నేనేం తీసుకోవాలి, నేనైతే విచిత్రంగా బైకే తీసుకుందాంలే మనం కూడా. పిల్లలు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు గోకు ఫ్యాన్స్ ఉన్నారా అయితే కింద కమెంట్ సెక్షన్ లో హ్యాష్టాగ్ గోకు అనైతే కమెంట్ చేయండి. వామ్మో ఇక్కడ చాలా బైకులే ఉన్నాయే, ఏం తీసుకుందాం అబ్బా? నా బ్లూ ఎయిర్ ఎందుకుందా అని అనుకుంటున్నారా మీరు? ఎండ బాగా కొడుతుంది కదా, అందుకే అయితే బ్లూ కలర్ అయితే వేసుకున్నాను. అమ్మ బాబు నేనైతే కేటీఎం బైక్ అయితే తీసుకుంటాను ఇప్పుడు, నేను బ్లాక్ మామే దాటాలి. అయ్యో బాబో ఏంట్రా రే హల్క్ గా, అరే సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ మీరు చూస్తా ఉండండి, నేనైతే ఈ రోజు దాటాను. అరే సూపర్ మ్యాన్ సారీ రే, ఈ సూపర్ మ్యాన్ గాడు ప్రతిసారి వాడే స్ట్రాంగెస్ట్, నేనే వీక్ అంటాడు, అందుకే నేను వాడిని గుద్ది పడేసిన. ఈ బెంటన్ గాడు ఇదే బైక్ తీసుకొని అంత దూరం పోయాడు కదా, మరి నేను ఎంత దూరం పోతానో మీరే చూడండి. వామ్మో ఈ కేటీఎం బైక్ ఏంటి మరి ఇంత స్పీడ్, 200 స్పీడ్ లో పోతుంది అబ్బా. బెంటన్ గానేంటి, షిన్చాన్ కూడా దాటేస్తాను అనుకుంటా నేను ఈ స్పీడ్ లో వెళ్తే. ఓ
కేటీఎం బైకా మజాకా గోకువా మజాకా. అయ్యా బాబు ఏంట్రా నేను ఇక్కడే పడిపోతున్నాను, బెంటెన్ని దాడతానా బెంటెన్ని దాడతానా. అయ్యో బాబో అర్రె నా మెడిరిగింది నా నడుమిరిగింది. అయ్యో బాబో పిర్రలు వాసిపోయినాయి అబ్బా నాయి నా బండేదబ్బా. అర్రే నా కేటీఎం ఏది అక్కడ ఎవడో బోటింగ్ చేసుకుంటూ పోతున్నాడు గానీ నా బైక్ ఏదబ్బా. అయ్యో బాబో ఇంత పెద్ద సాహసం చేశానబ్బా నా బండేది. అయ్యో బాబోయ్ నా కేటీఎం బైక్ ఏదబ్బా, ఇక్కడ మట్టి చాలా బాగా లోతుందబ్బా. ఈ సించాన్ గాడు వాడేనా వాడు అక్కడ ఎవడో ఉన్నాడే. కాదు కాదు అక్కడ ఏదో బోట్లున్నాయి గానీ మన బైక్ దొరికేసింది అబ్బా ఫైనల్ గా. పిల్లలు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. వామ్మో నా బైక్ చూసారా, అయ్యో బాబోయ్ కింద పడిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో అమ్మా అమ్మా పిల్లలు నేను డెడ్ పుల్ గారే నేను పోతాను రే నేను పోతా. అయ్యో అరే నాకు కూపం తెప్పించావు అనుకో అరే డెడ్ పుల్ గా నిన్ను ఎట్లా కొడతా అంటే అట్లా కొడతా ఏమనుకుంటున్నావు అరే నేను పోతా అని చెప్పినా. అరే నీ ప్లాన్ ఏంట్రా అసలు నాయనకి ఎందుకు వస్తున్నావు అబ్బా నువ్వు. అరే ఏంట్రా వీడు నాయనకి ఎందుకు వస్తున్నాడు. అగో ఏంది మళ్ళీ అటేటో పోతాడు తమ్ముడు. అరే 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 దునికి సత్తమైంది వద్దులేరా అరే వద్దు రే సావాగ్రే కావాలంటే నువ్వే పోరే అమ్మా నేనైతే పోతా నేను పోనీరా రే పోనీరా హాల్కు పోనీరా. ఏంటి వీడు కొంప తీసి కారైతే అబ్బా అనుకున్నాడ్రా బాబు ఎందుకురా నువ్వు కూర్చున్నావు ఇప్పుడు. ఒరే హల్కు గారే నాకు కారు నడపనీకి రాదురా బండి కూడా నడపరాదురా రే అందుకే ఎక్కినారే. సరిపోయిందిరా బాబు ఎందుకురా మరి నువ్వు మెగా ర్యాంప్ కానీ వచ్చినావు నువ్వు అసలు వేస్ట్ గా. పిల్లలు మీరు చెప్పండి ఈ డెడ్ పుల్ గా నువ్వుకే లైక్ నుంచి పడేయమంటే పడేస్తా ఇప్పుడే తన్ని పడేస్తా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్ లో పెట్టుకోండి అప్పుడే మీరు అన్ని వీడియోలు అయితే చూసేవచ్చు. ఎరే డెడ్ పుల్ గా అన్ని మూసుకొని వచ్చి కార్ల కూసారు రే మళ్ళా టేటో పోతాయిందిరా. ఇప్పుడు మన ఇద్దరికి ఒకటే వస్తుంది రా ప్రైజ్ ఒకవేళ గెలిస్తే. అంటే నాకు తెలిసి మనం గెలవము కానీ ఎందుకో గెలుస్తాం అనిపిస్తుంది పదరా. ఈ మెగా ర్యాంప్ లో ఎవడన్నా ఒక్కొక్కడు పోతాడు గాని ఈడ చూసాడా డెడ్ పుల్ గాడు వానికి కార్ నడపరాదట బైక్ నడపరాడ ఎందుకు వచ్చిండట మరి వీడు. వామ్మో మనం ఏం కార్ పట్టుకొచ్చినాం రా బుగాటి. అయ్యో బాబోయ్ బుగాటి ఎందుకు తెచ్చినాం రా మనం ఎంత రిచ్ కార్ రా. అయ్యో బాబోయ్ అమ్మ బాబోయ్ నా కండలున్నాయి కానీ బతికిపోయినా. అరే డెడ్ పుల్ అరే డెడ్ పుల్ గారే సంఖ నాకు తవారా ఇప్పుడు నువ్వు వాడి ఎందుకురా నువ్వు వచ్చినావు. పిల్లలు ఈ డెడ్ పుల్ గాని హాస్పిటల్ తీసుకుపోవాలి. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరగా విన్ అయితే హాస్పిటల్ తీసుకుపోతాను. వద్రా వద్రా అంటే వచ్చినావు కదరా రే డెడ్ పుల్ గా నువ్వు సావురా. అయ్యో బాబో ఏంట్రా ఇది ఇట్లా గుద్దిపోతుంది నన్ను ఈ హల్క్ అంటే భయమే పోయింది జనాలకి. అయ్యయ్యో బ్లాక్ మామ ఇక్కడే పడిపోయాడు. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటో. హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేను మీ సూపర్ మ్యాన్. నా డ్రెస్ ఎలా ఉంది కొత్త డ్రెస్ నిన్ననే కుట్టించుకున్నా మంచిగా ఉంది కదా. ఈ మెగా ర్యాంప్ లో నేను గెలవనని నాకు తెలుసు అబ్బా ఎందుకంటే నా పవర్స్ యూజ్ చేస్తే నేనే ఫస్ట్ ప్రైజ్ వస్తా. సించాన్ ఏంటి మొత్తం ఓషన్ ని కూడా దాటుతా ఎగురుకుంటా పోయి. కానీ వీళ్ళు బైకులు కార్లే వాడాలి అని చెప్తే నేను ప్రతిసారి ఏంట్రా నాకు బైకులు కార్లే నడపనీకి సరిగ్గా రాదు. కనీసం సెకండ్ ప్రైజ్ అన్నా రావాలి ఎలా అయినా చీటింగ్ చేసి అన్నా గెలవాలి. ఈ బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. అయ్యో బాబో ఏంట్రా దీనికి కిక్ కొట్టాలారా వద్దులే అంతా పాత బండి లెక్క ఉందే ఇది తీసుకొని పోదామా. అయ్యో ఇది కూడా కిక్ కొట్టాలా వద్దులే అయితే ఇది కూడా వద్దు ఏం తీసుకున్నావు. బర్రే బాబు ఇక్కడ స్కూటీ ఉందబ్బా స్కూటీ తీసుకుందామా స్కూటీ తీసుకొని పోదా. అయ్యో జోకు వద్దులే పర్వంతా పోతుంది అందులో పోతే ఇంకేం తీసుకుందాం అబ్బా. ఇక్కడ ఇన్ని బైకులు ఉన్నాయి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ బ్లాక్ బైక్ ఉన్నది. అయ్యో బాబో ఇది తీసుకుందామా లేకపోతే కార్లు తీసుకుందామా సప్పుడే లేకపోతే ఇది తీసుకుందామా. అయ్యో ఇదే తీసుకుందాం ఇది మస్తుంది. వావ్ ఈ బైక్ పేరు ఏంటబ్బా డుట్టర్ ట్రస్ట్ డుట్టర్ ట్రస్ట్. ఏం బైక్ అబ్బా ఇది సూపర్ ఉన్నది బైక్ మాత్రం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేనైతే ర్యాంప్ అయితే మొదలు పెడుతున్నాను. ఇలా అయినా ఈరోజు చీటింగ్ చేసి అన్నా గెలవాలబ్బా కనీసం బెంటన్ గానన్నా దాటినా పర్వాలేదు. నాకు తెలుసు అబ్బా ఈసారి సించానే గెలుస్తాడు. ప్రతిసారి సించాను డోరమాన్ వీళ్ళిద్దరు గెలుస్తారు ఇద్దరికే ప్రైజ్లు ఇస్తారు. నాకు తెలిసి బ్లాక్ మామే సించాన్ డోరమాన్ వీళ్ళందరూ ఏదో ప్లాన్ వేసుకొని చేస్తారు అనుకుంటారు. అయ్యో బాబో ఏంట్రా రైలు పట్టాలి. అయ్యో బాబో అయ్యో
తలకాయ ముక్కలు ముక్కలు అయినట్టుంది కదా, పచ్చడి అయిపోయినారా నేను. అయ్యో బాబోయ్, ఏం కాలేదు ఏం కాలేదు, నేను సూపర్ మ్యాన్ కాబట్టి నేను చాలా గట్టిగా ఉంటాను. నేనైతే ఇప్పుడు చీటింగ్ చేయబోతున్నాను, నేను బైక్ తీసుకొని. అమ్మ బాబోయ్, ట్రైన్ వచ్చిందబ్బా, ఒక్క సెకండ్ ముందు వస్తే ట్రైన్ కింద పడి పచ్చడి అయిపోయేటోని. బెంటన్ గాడు అక్కడెక్కడో కింద ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ చీటింగ్ చేసి ముందుకైతే వెళ్తా. అయ్యో బాబోయ్, వచ్చేసాను రా బుల్లోడా, బెంటన్ గాని అయితే దాటేసాను ఫైనల్ గా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కనీసం సెకండ్ ప్రైజ్ అన్న వచ్చిందిగా, ఏంటిది అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. జూమ్ చేసి చూద్దాం ఆగండి ఫోన్ లో. వామ్మో, సింఛాన్ గాడేవాడు అక్కడెక్కడ ఉన్నాడు ఐలాండ్ లో. అయ్యో బాబోయ్, ఇంకేంటి, బ్లాక్ మామే పోతాడు, సింఛాన్ గానికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. సరేలే, ఎంజాయ్ ఎంజాయ్ చేసుకోండి ఇక మీరు మీరు గిఫ్ట్లు ఇచ్చుకొని. ఏంటి బ్లాక్ మామే ఇక్కడికి పట్టుకొచ్చావు? అరే మీ అందరికి చెప్పాను కదరా ఇంత ముందు, ఎవరు మెగా ర్యాంప్ లో గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తానని చెప్పేసి, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదిగోరా స్టిక్కీ బాంబ్ తీసుకో, అక్కడ కంటైనర్ ఉంది, పోయి అయితే ఓపెన్ చేసుకో. అయ్యో బాబోయ్, థ్యాంక్ యూ బ్లాక్ మామే, నా కోసం కంటైనర్. అయ్యో బాబోయ్, ఏముంటుందబ్బా కంటైనర్ లోపల? గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టపడి గెలిచాను కాబట్టి మూడేసాను. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద కొండ మీదకి అయితే పట్టుకొచ్చాడబ్బా నాకు గిఫ్ట్ ఇవ్వడానికి. పేల్చేద్దామా ఈ కంటైనర్? అమ్మా, కంటైనర్ అయితే పేల్చేస్తున్నాను ఇప్పుడు. పేలిపోయింది కంటైనర్ అయితే. అమ్మ బాబోయ్, కంటైనర్ అయితే పేలిపోయింది. అయ్యో ఏంటిది, మొత్తం ఖాళీగా ఉంది. లే, ఖాళీగా లేదు, నా కోసం ఆర్సీ కార్ అయితే కొనిచ్చాడు బ్లాక్ మామి. ఇన్ని రోజుల నుంచి ఆర్సీ కార్ కావాలి ఆర్సీ కార్ కావాలి అని అడిగాను. అమ్మ బాబోయ్, చూసారుగా పిల్లలు ఎంత బాగుందో ఆర్సీ కారు. ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే. అండ్ డోరేమోన్ కి కూడా గిఫ్ట్ కావాలి ఆర్సీ కారు, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరేమోన్ కి కూడా ఇప్పిద్దాం ఇలాంటిది ఒకటి, ఓకేనా? నేనైతే ఇప్పుడు అమ్మ బాబోయ్, ఏంట్రా ఇది, రా ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి నేను ఈ ఆర్సీ కార్ ఎంత స్పీడ్ గా ఈ కొండ మీదకి వెళ్ళి కిందికి తీసుకెళ్తాను.